నమస్కారం మిత్రులారా, విశ్వకథా ప్రపంచానికి స్వాగతం. గోర్కీ కథల్లో ఈరోజు శూరుడు అనే కథ విందాము. ఇక కథలోకి స్వాగతం. శూరుడు. పూర్వం ఒకానొక కాలంలో మూడు వైపులా కాకులు దూరని కారడవి, నాలుగో వైపు మైదానము గల ప్రాంతంలో ఓ తెగకు చెందినవారు నివసించేవారు. తెగలోని వారంతా దృఢకాయులు, ఆనందంగా జీవితం గడిపేవారు. అనుకోకుండా వారికి కష్టకాలం దాపురించింది. మరో తెగవారు వారిపై దాడి చేసి వారిని అడవుల్లోకి తరిమివేశారు. సూర్యకాంతి కూడా దూరనంత దట్టంగా కొమ్మలు అల్లుకుపోవడంతో అరణ్యంలోని నీరు విషపూరితమైంది. కొందరు జబ్బున పడి చచ్చారు. స్త్రీలు పిల్లలు గగ్గోలు పెట్టి ఏడిచారు. పురుషులు దుఃఖంతో నిస్పృహ చెందారు. వారికి ఆ అడవి నుండి బయటపడడం కంటే మార్గాంతరం లేకపోయింది. బయటపడడానికి వారికి రెండే రెండు తోవలున్నాయి. ఒకటి వచ్చిన తోవనే వెనక్కిపోవడం, కానీ అక్కడ బలమైన శత్రువులున్నారు. రెండవది ముందుకు పోవడం. ముందు కాకులు దూరని కారడవి. స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడిన ఈ తెగ నీడల గోడలచే చుట్టబడిన వాటి కింద నలిగిపోయేలా ఉన్నారు. చెట్ల చివరల వీచే గాలి వారికి మృత్యుగీతం ఆలాపిస్తున్నట్లుంది. వారంతా యోధులే, చావుకు తెగబడి పోట్లాడగల శూరులే. కానీ యుద్ధంలో తెగంతా తుడిచిపెట్టుకుపోతుందని వారి భయం. అందుకే రాత్రి పగలు తెలియని కాలాన్ని, విషపూరిత వాయువుల్ని భరిస్తూ కాలం భారంగా గడపడం. వారు మంటల చుట్టూ కూర్చుంటే వారి చుట్టూ మృత్యునీడలు నిశ్శబ్దంగా నృత్యం చేసేవి. అడవి దయ్యాలు విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు. భయం వారి హృదయాలను ఆవహించింది. వారి బలమైన చేతుల్ని కట్టిపడేసింది. చచ్చిపోయిన వారిపై పడి ఏడ్చే స్త్రీల ఏడుపులు, బతికున్న వారికి పట్టబోయే గతి గురించి ఆలోచనలు వారిలో పిరికితనానికి తావిచ్చాయి. వారి స్వేచ్ఛను శత్రువుకు బహుమతిగా ఇద్దామనుకున్నారు. మృత్యు భయం బానిస భావం పట్ల గల హేయభావాన్ని మింగివేసింది. వారిని ఆ స్థితి నుండి రక్షించడానికి వారిలో నుంచి ఓ శూరుడు ముందుకొచ్చాడు. అతడు తన మిత్రులతో ఇలా అన్నాడు. రాళ్ళు ఆలోచనలతో తొలగించబడవు. ఏమీ చేయలేని వారు శూన్యంలో కలిసిపోతారు. పనికి మాలిన ఆలోచనలతో మనశక్తి వృధా చేయడమెందుకు? లేవండి, నాతో రండి. అడవిని చీల్చుకుంటూ చివరిదాకా పోదాం. ప్రతిదానికి ఆరంభం ఉన్నట్లు అంతమూ ఉంటుంది. పదండి, ముందుకు పోదాం. అతడి కళ్ళు కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. అతడు శూరుడని వారు గ్రహించారు. నీవే నాయకుడివి, నీ వెంట వస్తాం అన్నారు. అతడు నడిచాడు, వారిని నడిపించాడు. వారిది చాలా కటువైన మార్గం. అడుగడుగున దాగి ఉన్న దొంగ ఉబ్బలు, దారి కడ్డంగా నిలుచున్న బలమైన గోడల్లాంటి చెట్లు, అల్లిబిల్లిగా అల్లుకున్న చెట్ల కొమ్మలు, వంకర టింకరగా అన్ని వైపులకు పోతున్న పాముల్లాంటి వేర్లు, వేసే ప్రతి అడుగు రక్తాన్ని బలిగోరుతుంది. వారు వెళ్తున్నారు. పోయిన కొద్దీ అడవి చిక్కబడుతోంది, శక్తి క్షీణిస్తోంది. వారిలో సణుగుడు ప్రారంభమైంది. యువకుడు అనుభవం లేనివాడు కాబట్టి నాయకత్వానికి పనికిరాడన్నారు. అతడు ముందుకు నడుస్తున్నాడు. అడుగులో తొట్రుపాటు లేదు, కళ్ళలో కాంతి తగ్గలేదు, హృదయంలో కళంకం లేదు. చెట్లు గుసగుసలాడాయి, గుసగుసలు రొదగా మారింది. తుఫాను వచ్చింది. అడవి పుట్టినప్పటి నుంచి గడిచిన రాత్రులన్నీ అక్కడ సమావేశమైనట్లుంది. తుఫాను హోరులో చెట్ల నడుమ నడుస్తున్న చిన్న మనుషులు, భయంకరమైన మృత్యుగీతం లాంటి శబ్దంతో విరిగిపడుతున్న చెట్లు, చెట్ల చివరల నుంచి కనిపిస్తున్న మెరుపుల తళతళలు, కనిపించిన మరుక్షణం అదృశ్యమవుతూ వారి హృదయాలలో రేకెత్తిస్తున్న భయాందోళనలు, మెరుపుల కాంతిలో చీకటి నుంచి పారిపోతున్న వారిని పట్టుకుంటున్న చెట్ల కొమ్మలు, చేతులు. అగమ్యమైన మార్గం. శక్తి మరీ క్షీణించింది, గుండె పగిలింది. ముందు నడుస్తున్న సూర్యునిపై కోపం వచ్చింది. వారి బలహీనతల్ని వారు అంగీకరించారు. అతడి నాయకత్వంలో లోపముందని నిందించారు. మా శక్తి క్షీణించింది, ఇప్పుడెటూ పోలేని స్థితిలో ఉన్నాం, ఇందుకు కారణం నీవే, సంగతి తేలుస్తాం అని వారు శూరుణ్ణి చంపడానికి సిద్ధపడ్డారు. శూరుడన్నాడు,
మాకు నాయకత్వం వహించమన్నారు. వహించాను. నాయకత్వానికి కావలసిన ధైర్యం నాకుంది, అందుకే చేపట్టాను. కానీ మీరు మీరు చేస్తున్నదేమిటి? మీకోసం మీరు చేసిన ప్రయత్నం ఏమిటి? గుడ్డిగా గొర్రెల మందలా అనుసరించడం తప్ప? సూర్యుని మాటలు వారి కోపాన్ని తీవ్రతరం చేశాయి. క్రూర మృగాల్లా వారంతా అతనిపై దూకడానికి సిద్ధపడ్డారు. వారు అరిచారు. అరణ్యం ప్రతిధ్వనించింది. ఎవరికోసం తాను అన్నిటికీ సిద్ధపడ్డాడో వారి ముఖాల్లోకి చూశాడు సూర్యుడు. వారు క్రూర మృగాల్లా ఉన్నారు. వారి ముఖాల్లో మానవత్వపు లక్షణాలు లేవు. వారి నుంచి దయనాశించడం అవివేకమని అతడికి తెలుసు. వారిని సంరక్షించాలన్నదే అతడి తహతహ. సురక్షిత ప్రాంతం చేరగలమనే ఆశతో అతడి కళ్ళు మెరుస్తున్నాయి. అతడి కళ్ళల్లోని కాంతి చూసి అతడు రెచ్చిపోయాడనుకున్నారు వారు. అతన్ని తోడేళ్లలా చుట్టుముట్టి చంపడానికి సిద్ధపడ్డారు. వారి ఆలోచన పసిగట్టాడు సూర్యుడు. వారి ఆలోచనల ఆజ్యంతో అతడి హృదయంలోని కళ్ళలోని కాంతి అధికమైంది. అరణ్యం విషాద గీతం పాడింది. పిడుగులు పడ్డాయి. కుండపోతగా వర్షం కురిసింది. వీరిని రక్షించాలంటే నేను చేయగలిగిందేమిటి? ఉరుముల కన్నా తీవ్రంగా అడిగాడు సూర్యుడు. సూర్యుడు తన రొమ్ము చీల్చుకుని హృదయాన్ని వెలుపలికి తీసి చేతిలో పట్టుకుని ఎత్తి చూపాడు. హృదయం ప్రకాశిస్తుంది. సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఇంకా కాంతివంతంగా ప్రకాశిస్తుంది. అరణ్యమంతా కాంతివంతమైంది. మానవుని మీది ప్రేమే ఆ వెలుగు. చీకటి వణుకుతూ లోతైన అరణ్యపు గోడల్లోనో మరెక్కడో దాక్కొనడానికి పోయింది. వారంతా నిశ్చేష్టులయ్యారు. నాతో నడవండి, అరిచాడు సూర్యుడు. కాంతివంతమైన తన గుండెను చేతిలో పట్టుకుని దారి చూపిస్తూ వారు మంత్రముగ్ధుల్లా సూర్యుని వెంట నడిచారు. చెట్ల చివరలు గాలికి ఊగిసలాడుతుండగా అడవి మరోసారి గుసగుసలాడింది. ఈ గుసగుసలు అడుగుల చప్పుడులో మునిగిపోయాయి. మండే గుండె చూపే వెలుగు మార్గంలో వారు అడుగులు చకచకా వేస్తున్నారు. ఇందుకు ఇంకా ముందుకు పైకి పైపైకి వేగంగా ధైర్యంగా వెళుతున్నారు. ఇక్కడొకరు అక్కడొకరు రాలిపోతున్నారు. వారిలో విసుగు లేదు, అలసట లేదు, అసూయ లేదు, ఆర్తనాదాలు లేవు, కన్నీరూ లేదు. వారి ముందు అరణ్యం లేదు, వెనుక మాత్రమే ఉంది. వారు సముద్రం లాంటి సూర్యకాంతిలో జలకాలాడారు. తుఫాను వెనుక అరణ్యంలో చిక్కుకుంది. ఎండ ఎల్లెడలా పరుచుకున్న ఎండ, జీవకళతో కళకళలాడుతున్న మైదానం, ముత్యాల్లాంటి వాన చినుకులతో వంగిన గడ్డి, గలగలా పారుతున్న నది. సాయంత్రమైంది. సూర్యుని గుండె చిమ్ముతున్న రక్తపు రంగు పులుముకున్నట్లుగా నది. సూర్యుడు అంతులేని మైదానాన్ని కలయజూశాడు. ఆనందంగా సగర్వంగా నవ్వాడు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పుష్పించే మైదానాన్ని ఆనంద పారవశ్యంతో చూస్తున్నాయి అతని కళ్ళు. నేల కొరిగి కళ్ళు మూశాడు సూర్యుడు. ఆనంద పారవశ్యంలో మునిగిన అనుచరులు సూర్యుని శరీరాన్ని గాని, ఇంకా మండుతూ వెలుగులు విరజిమ్ముతున్న అతని మండే గుండెను గాని గమనించే స్థితిలో లేరు. ఒక పిరికివాడు ఇది గమనించి మండే గుండె మీద కాలు వేశాడు. నిప్పురవ్వలు ఆకాశానికి ఎగిశాయి. తోటి మానవుల కోసం తన గుండెను మండించిన సూర్యుని వీరత్వానికి చకితయై మైదానం స్తబ్దత దాల్చింది. ధన్యవాదాలు మిత్రులారా.